కదిరి పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని తిరుమాడ వీధులన్నీ కూడా బ్రహ్మోత్సవాలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం మనం చూడండి తిరుమాడ వీధుల్లో స్వామివారి కొలువై ఉన్న తేరు ఎలా వస్తోంది. అసలు ప్రజలంతా కూడా ఇక్కడి నుంచి చూస్తే ఒకసారి ఈ ఇసుకేస్తే రాలంత జనం అసలు భూమి ఈనిందా అన్న తరహాలో వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చిన భక్తాదులు సైతం మొత్తం ఇక్కడ ఉన్నారు. మొత్తం వాటర్ ప్యాకెట్లు వేసుకుంటూ మరోవైపు చూస్తే ఈ లక్షలాది జనం తరలి వచ్చిన ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛన సంఘటనలు జరుగు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ వ్యవస్థ కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. మొత్తం నిఘా వ్యవస్థంతో భద్రపరుస్తూ ఇక్కడే ఉన్నారు. మనకు కానిస్టేబుల్ కూడా బైనాకులర్లో చూస్తూ ఎక్కడైనా ఎలాంటి అవాంఛన శక్తులు దాగి ఉన్నారా అనే కోణంలో కూడా మొత్తం కానిస్టేబుల్ మొత్తం కూడా ఇక్కడి నుంచి కూడా మొత్తం చూడడం జరుగుతుంది. బైనాకులర్లో ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చర్యలు తీసుకోవడం కూడా అనవతి కాస్తుంది. అయితే ఈసారి కొన్ని హెచ్చరికలతో మరింత పటిష్టవంతంగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక్కడే చూస్తున్నాం ఇప్పుడు మనమంతా కూడా ఇక్కడి నుంచి ఆయన నిఘాను మొత్తం తన మూడో నేత్రాన్ని పెట్టేసి మొత్తం కూడా మిద్దలపైన అంతా కూడా వీక్షిస్తున్నారు. ఇక్కడే మన వెంటే కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారు ఇక్కడి నుంచి కూడా స్వామివారిని తమ కనులారా చూస్తూ ఇక్కడే ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం మన వెంట ఉన్న వారిని కూడా మాట్లాడిస్తాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమిటి? నా పేరు ఆర్ వెంకటరమణ, కదిరి మాది. ఈ బాగా ఈ బ్రహ్మోత్సవాలు చూసేందుకు ఆనందంగా పిల్లలతో అందరం వచ్చినాము. సెలవులు మాకు పండగ మాదిరి ఉంది. కదిరి లక్ష్మీ స్వామి దేవాలయము. ఇక్కడే ఉన్న మహిళలు సైతము వాళ్ళు ఎలాంటి ఇది ఎన్నోసారి ఇక్కడికి రావడము ఎలా ఫీల్ అవుతున్నారు అది కూడా చూపిస్తాము. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేమి? మేము కదిరి నుంచి వచ్చినాము. నా పేరు రాణి. ఉత్సవాలు బాగున్నాయి.